गुड इवनिंग स्टूडेंट्स, वेलकम टू लक्ष यूट्यूब चैनल। मनम जगह जीटी 20 पेपर फिजिक्स एक्सप्लेनेशन चुदा अंतकंटे मुंदु कोई पॉइंट्स चेप्पोतुन्नानु अंटे नॉट रिलेटेड टू सब्जेक्ट ओकेना। मन की एवरी संडे एग्जाम जरुगुतुंदि काबट्टी अंटे वीकली वन्स काबट्टी कंपलसरीगा स्टूडेंट्स अंदरू कूडा प्रिंट पेपर तीसुकोनी प्राक्टिस चेयंडि। एग्जाम प्रिंट प्राक्टिस लेकुंडा अंटे पेपर प्रिंट आउट तीसुकोकुंडा मीरु गनुक फोन लो गानी सिस्टम लो गानी चूसी टिक्लु पेट्टुकुन्नारु अनुकोंडि, तर्वात मनकि आफ्लैन एग्जाम उंटुंदि काबट्टि मीरु अक्कड स्ट्रगल अव्वाल्सि वस्तुंदि इलागे अलवाटैते। अंदुकने दयचेसि अंदरू कूडा कंपल्सरीगा फुल पेपर ने प्रिंट आउट तीसुकोनी टोटल 3 अवर्स टाइम पेट्टुकोनी फुल प्लेज्ड गा 3 अवर्स कदलकोंडा एग्जाम रायडानिकि ट्राई चेयंडि। मन कॉलेजी एग्जाम एला अयिते कंडक्ट चेस्तामो अदे विधंगा मीरु कूडा इंटि दग्गर अलागे प्राक्टिस चेयंडि। इप्पटि वरकु चाला मंदि अला चेयट्लेदु काबट्टि ना सजेशन एंटंटे इप्पुडु नुंचन्ना सरे मीरु इप्पुडु नुंचन्ना कंपल्सरीगा प्रिंटेड पेपर तीसुकोनी 3 अवर्स 10 to 1 అను 9 to 12 అను మనం 8 కల పేపర్ పెడుతున్నాం కాబట్టి 5 లోపు ఈ 3 అవర్స్ ఏదైనా ఒక 3 అవర్స్ ని సెలెక్ట్ చేసుకొని ఈ 3 అవర్స్ కంపల్సరీగా మీరు ఒక చోట కూర్చొని ఒక రూమ్ లో కూర్చొని ఎవరో డిస్టర్బ్ చేయకుండా ఉండేటట్టుగా కూర్చొని ఎగ్జామ్ ని కంప్లీట్ చేయండి। తర్వాత ఎగ్జామ్ అంతా అయిపోయిన తర్వాత ఓఎంఆర్ షీట్ కూడా తీసుకోండి। ఓఎంఆర్ షీట్ మీద బబ్లింగ్ చేయడం అలవాటు చేసుకోండి। ఓఎంఆర్ షీట్ కూడా చాలా మంది చేయట్లేదు, ఇప్పుడు నుంచైనా సరే కంపల్సరీగా అందరూ కూడా ఓఎంఆర్ షీట్ ని ఫిల్ చేయటము అలవాటు చేసుకోండి। ఎందుకంటేనో తర్వాత మనకి ఎగ్జామినేషన్ లో పబ్లిక్ ఎగ్జామినేషన్ లో ఓఎంఆర్ షీట్ లో కొంచెం మనం ఫుల్ ప్లేజ్డ్ గా సర్కిల్ చేయకపోయినా అది కరెక్ట్ గా తీసుకోకపోవచ్చు, అలవాటు తప్పిపోతుంది। ఇప్పుడు దాకా మనం కాలేజీలో మనం ఓఎంఆర్ షీట్ మీద ఫిల్ చేయించాం కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు చాలా మందిలో ఈ అలవాటు తప్పిపోయింది। ఫోన్ లోనో లేకపోతే సిస్టం లోనో చూసేసి ఇవి కరెక్ట్ ఆన్సర్లని టిక్ పెట్టుకొని కీ షీట్ వచ్చిన తర్వాత వాటిని చూసుకొని ఓకేనా మనకి ఇన్ని మార్క్స్ వచ్చిన ఇన్ని మార్క్స్ వచ్చినని చూస్తున్నాం। ఇంతకుముందు మనం కూడా చూసాము మాన్యువల్ గా చేసిన దాని కానీ ఓఎంఆర్ షీట్ లో చేసిన దానికి కొంచెం వేరియేషన్ వస్తూ ఉన్నాయి మార్క్స్, అంటే స్కానింగ్ సరిగ్గా లేకపోతే కనుక ఓఎంఆర్ షీట్ తీసుకోరు। ఆ క్వశ్చన్ మీరు కరెక్ట్ రాసినా సరే నెగటివ్ లోకి వెళ్ళిపోతుంది। అందుకనే ఈ ప్రాబ్లం ని మనము రెక్టిఫై చేసుకోవాలంటే కంపల్సరీగా మీరు అందరూ కూడా ప్రింటెడ్ పేపర్ తీసుకొని, ఇది పేరెంట్స్ కు కూడా నేను చెప్తున్నాను, దయచేసి మీ పిల్లల్ని ఆ 3 అవర్స్ ఎగ్జామినేషన్ లో కూర్చోబెట్టి ఎగ్జామ్ అయిపోయే వరకు ఉండి, పాసిబిలిటీ ఉంటే గనక ఏదైనా పేరెంట్ ఎవరో ఒకళ్ళు ఉండి ఒక టీచర్ లాగా మీరు ఆ 3 అవర్స్ బాబుని సరి పాపని గానే సరిగ్గా గనక మీరు గైడ్లైన్స్ ఇచ్చినట్లయితే చేసినట్లయితే ఆ 3 అవర్స్ అవగానే పేపర్ వెంటనే తీసేసుకొని కీ షీట్ ఉంటుంది కాబట్టి అన్ని 1 2 3 4 కాబట్టి ఆప్షన్స్ సబ్జెక్ట్ దాకా మనం వెళ్ళన అవసరం లేదు కాబట్టి కుదిరితే మీరే పేరెంటే ఆ క్వశ్చన్ పేపర్ని కరెక్ట్ చేసి ఏమేమి మిస్టేక్స్ ఎందుకు రాంగ్ ఆన్సర్స్ ఎన్ని వచ్చినాయి కరెక్ట్ ఎన్ని పెట్టాడు రాంగ్ ఎన్ని పెట్టాడు అవి ఒకసారి చెక్ చేసి చూసినట్లయితే అది బాగుంటుంది। తర్వాత ఆఫ్టర్ 5 ఎలాగో మేము పేపర్ ఎక్స్ప్లనేషన్ ఇస్తున్నాం కాబట్టి యూట్యూబ్ ఛానల్లో లక్ష యూట్యూబ్ ఛానల్లో అది చూసి స్టూడెంట్ ఏమన్నా చేయలేని క్వశ్చన్స్ ఉంటే కనుక నేర్చుకోగలుగుతాడు। ఇవి కాక ఇంకేమైనా డౌట్స్ ఉంటే పర్సనల్గా మాకు ఫోన్లు చేసినా మేము క్లారిఫై చేస్తాం। కాబట్టి ఈ ఇప్పుడు దాకా ఫోన్లో చూసో లేకపోతే సిస్టంలో చూసో ఆన్సర్లు చేయటం కన్నా ప్రింటెడ్ పేపర్ తీసుకొని ఆ ప్రింటెడ్ పేపర్ని తరువుగా చదివి 3 అవర్స్ అన్నీ ఆన్సర్ చేసిన తర్వాత ఓఎంఆర్ షీట్లో కూడా నీట్గా బబ్లింగ్ చేసి పేరెంట్స్కి ఇచ్చినట్లయితే వాళ్ళు మీ పేపర్ కరెక్షన్ చేస్తారు, మీ అందరికి మీరు కాకుండా పేరెంట్స్ అయితే కరెక్షన్ చేయించుకోండి ఓకేనా। థ్యాంక్ యూ। ఇప్పుడు సబ్జెక్ట్లోకి వెళ్ళినట్లయితే మనం సో సెకండ్ క్వశ్చన్ చూడండి ఒకసారి।
సెకండ్ క్వశ్చన్ ఎట్ ఎ పాయింట్ 20 సెంటీమీటర్స్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ యూనిఫామ్లీ చార్జ్ డైరెక్ట్ స్ఫీర్ ఆఫ్ రేడియస్ 10 సెంటీమీటర్స్ అన్నాడు ఇది యూనిఫామ్ స్ఫీర్ ఆఫ్ రేడియస్ 10 సెంటీమీటర్స్ అన్నాడు ఎట్ ఎ పాయింట్ 20 సెంటీమీటర్ 20 సెంటీమీటర్స్ అంటే మీన్స్ అవుట్ సైడ్ ఆఫ్ స్ఫియర్ ఇది పాయింట్ ఈ పాయింట్ దగ్గర ఫీల్డ్ ఎంత ఇచ్చాడంటే దట్ ఈస్ 100 వాట్ పర్ మీటర్ అన్నాడు అవుట్ సైడ్ 20 సెంటీమీటర్స్ అంటే అవుట్ సైడ్ వస్తుంది స్పేర్ కి అవుట్ సైడ్ దగ్గర ఫీల్డ్ ఇచ్చాడు మరి మనల్ని ఏమడుతున్నాడంటే ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ 3 సెంటీమీటర్స్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద స్పియర్ 3 సెంటీమీటర్స్ అంటే బిలో ద స్పియర్ అవుతుంది 3 సెంటీమీటర్స్ ఫీల్డ్ ఈ పాయింట్ దగ్గర ఫీల్డ్ అడుగుతున్నాడు ఈ డాష్ అడుగుతున్నాడు సో ఇచ్చిన డేటా ఇది మనకి అవుట్ సైడ్ స్పియర్ కి అవుట్ సైడ్ అంటే ఫీల్డ్ ఈ ఇస్ ఈక్వల్ టు 1/4 ఇంటూ క్యూ బై ఆర్ స్క్వేర్ అవుట్ సైడ్ వచ్చేసరికల్ 1/4 ఇంటూ క్యూ బై ఆర్ స్క్వేర్ అవుతుంది ఓకేనా ఆర్ ఎంత ఇచ్చాడమ్మా ఆర్ ఈస్ అవుట్ సైడ్ ఫస్ట్ కేస్ అవుట్ సైడ్ ఎంత 20 సెంటీమీటర్స్ కాబట్టి ఫీల్డ్ ఎంత ఇచ్చాడు 100 9 × 10⁹ ఇంటూ క్యూ బై 20 అంటే 0.2² మీటర్స్ లో మార్స్తే 0.2 వస్తుంది హోల్ స్క్వేర్ సో ఇక్కడి నుంచి మనకి ఛార్జ్ వస్తుంది ఇప్పుడు మనం అడిగితే ఏంటి ఫీల్డ్ ఇన్సైడ్ ఇన్సైడ్ అడుగుతున్నాడు కాబట్టి ఈ డాష్ ఇస్ ఈక్వల్ టు ఇన్సైడ్ ఫార్ములా ఏంటి 1/4 ఇంటూ క్యూ స్మాల్ ఆర్ బై క్యాపిటల్ ఆర్ క్యూ QR by capital R cube inside notation that is again 9 × 10⁹ ఈ వచ్చిన Q వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి ఇంటూ ఎంత డిస్టెన్స్ లో అంటున్నాడు దట్ ఈస్ 3 సెంటీమీటర్స్ అంటున్నాడు కాబట్టి యు కెన్ టేక్ దట్ సెంటీమీటర్స్ అంటే 0.03 బై R cube రేడియస్ 0.14 10 సెంటీమీటర్స్ అంటే 0.14 అవుతుంది ఓకేనా సో ఇక్కడ వచ్చిన ఛార్జ్ ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి దెన్ ద ఫీల్డ్ ఇన్సైడ్ ఆఫ్ ద స్పియర్ ఎట్ ద డిస్టెన్స్ ఆఫ్ 3 సెంటీమీటర్స్ యు కెన్ గెట్ దట్ ఓకే దట్ వాల్యూ విల్ బి గోస్ టు 120 వోల్ట్ పర్ మీటర్ దట్ ఈస్ థర్డ్ ఆప్షన్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 టూ కాన్సెంట్రేటెడ్ కాయిల్స్ ఈచ్ ఆఫ్ రేడియస్ ఈక్వల్ టు 2π సెంటీమీటర్స్ ఈచ్ ఆఫ్ రేడియస్ ఇవి కాయిల్స్ అంటున్నాడు ఇలా ఉన్నాయి టూ కాయిల్స్ ఈచ్ ఆఫ్ రేడియస్ ఈస్ 2π సెంటీమీటర్స్ 2π × 10⁻²  మీటర్స్ మీటర్స్ లో కన్వర్ట్ చేస్తాయి ఓకేనా ఆర్ ప్లేస్డ్ ఎట్ రైట్ యాంగిల్స్ టు ఈచ్ అదర్ ఇన్ దట్ వన్ హ్యావ్ కరెంట్ 3 ఆంపియర్స్ and another have current 4 amperes one circle have current 3 amperes and another coil have 4 amperes respectively annadu the magnetic induction in weber per meter square at the center of the coil will be annadutunadu okay na magnetic induction for this coil this is the magnetic induction this is b1 and this is b2 ఇవి రెండు B1 B2 ఈ రెండు ఎలా ఉన్నాయి పర్పెండిక్యులర్ గా ఉన్నాయి సో ద రిజల్టెంట్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అడుగుతున్నాడు దట్ ఈస్ బి సో ద రిజల్టెంట్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు వాట్ ఇస్ ద నోటేషన్ √B1² + B2² మరి వాట్ అబౌట్ ద B1 B2 B1 ఇస్ μ0I/2R నథింగ్ బట్ μ0I1/2R అండ్ B2 ఇస్
మ్యూ నాట్ ఐ టూ బై టూ ఆర్ ఎందుకంటే రేడియస్ సేమ్ అన్నాడు రెండు సర్కిల్స్ కరెంట్స్ డిఫరెంట్ కాబట్టి ఐ వన్ ఐ టూలో డిఫరెంట్గా ఉంటుంది సో సబ్స్టిట్యూట్ ద వాల్యూస్ మ్యూ నాట్ మీన్స్ ఫోర్ పై ఇంటూ టెన్ పవర్ మైనస్ సెవెన్ యూ కెన్ టేక్ దట్ అండ్ ఐ వన్ ఐ టూ బై సబ్స్టిట్యూటింగ్ దిస్ వాల్యూస్ ఐ వన్ ఐ టూ అండ్ మ్యూ నాట్ వాల్యూస్ ఫోర్ పై ఇంటూ టెన్ పవర్ మైనస్ సెవెన్ అండ్ ఫైండ్ అవుట్ ద ఇండివిజువల్లీ బీ వన్ బీ టూ కనుక్కోండి అవి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి రూట్ అవర్ బీ వన్ స్క్వేర్ ప్లస్ బీ టూ స్క్వేర్ దెన్ ఆన్ సింప్లిఫికేషన్ యూ కెన్ గెట్ దట్ 5 into 10 power minus 5. B1, B2 value substitute some 5 into 10 power minus 5 Weber per meter square. Also. Third option is the right answer. Okay, next one, sixth one, and sixth question, shows two start bar magnets of length 1 centimeter each. Have magnetic moments ఇచ్చాడు M1, M2. There are placed on a horizontal table parallel to each other. ఇలా ఉంది ఇదొక బార్ మ్యాగ్నెట్ ఇదొక బార్ మ్యాగ్నెట్ ఇవి రెండు హారిజంటల్ పేపర్లు ఉన్నాయి ఇది M1, M2 అనుకుందాం M1 is given by 1.2 ampere meter square. M2 is given by 1 ampere meter square. Two magnets, magnetic moments ఇచ్చాడు And length means 2L is equal to 1 centimeter. 1 centimeter each having same length. ఇంకేమంటున్నాడు parallel to each other. Their north pole pointing towards south. Blackboard మీద ఇటువైపు north, geographical north అంట. ఇది south అవుతుంది. దీని నార్త్ పోల్ టువర్డ్స్ సౌత్ అంటున్నాడు. సౌత్ వైపు అన్నాడు. Towards south. They have a common magnetic equator and are separated by a distance of 20 centimeters. So, e distance ne 20 centimeters antnadu. Idi center, mottham 20 centimeters. Kabatti, itu vayapu teesukunnatlayite half of 10 centimeters, 10 centimeters south. Idi point. The value of the resultant horizontal magnetic induction at the midpoint of the line joining their centers is close to and BH value got ichadu BH is 3.6 into 10 power minus 5 Weber per meter square annadu BH so ikkada manam chusinatlayite BH value always equal to idi BH avutundi మరి మ్యాగ్నెటిక్ లైన్స్ చూసుకున్నట్లయితే నార్త్ పోల్ టు సౌత్ పోల్ అవుతుంది అంటే ఈ పాయింట్ దగ్గర మనం తీసుకున్నట్లయితే ఇది 1 ఇది 2 అనుకున్నాం కాబట్టి ఇటువైపు B1 ఇది కూడా ఎలా ఉంటుంది నార్త్ టు సౌత్ డైరెక్షన్స్ మ్యాగ్నెటిక్ లైన్స్ అవుట్ సైడ్ ద మ్యాగ్నెట్ ఎలా ఉంటాయి నార్త్ టు సౌత్ ఉంది కాబట్టి ఇది సౌత్ పోల్ మ్యాగ్నెటిక్ లైన్స్ ఇలా అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ దిస్ పాయింట్ డ్యూ టు దిస్ మ్యాగ్నెట్ ఈస్ టేకెన్ యాజ్ లైక్ దట్ ఇన్ దిస్ డైరెక్షన్ అప్ పోల్ ఉంటుంది ఇది కూడా ఇలాగే ఉంటుంది అప్ బోర్డ్ ఉంటుంది అంటే B2 సో బిహెచ్ B1 B2 ఆల్ ఆర్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ కాబట్టి యూ క్యాన్ రైట్ డౌన్ ద రిజల్టెంట్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ B ఈజ్ ఈక్వల్ టు B1 ప్లస్ B2 ప్లస్ BH B1 ప్లస్ B2 ప్లస్ BH అవుతుంది మరి వాట్ అబౌట్ ద B1 అండ్ B2 B1 అండ్ B2 అంటే వాట్ ఇస్ ద B1 B2 దిస్ ఈస్ ద పాయింట్ ఆఫ్ ఈక్విటోరియల్ ఈక్విటోరియల్ లైన్ మీద మ్యాగ్నెటిక్ ఇండక్షన్ తీసుకున్నట్లయితే బి ఇస్ ఈక్వల్ టు యూ కెన్ రైట్ డౌన్ మ్యూ నాట్ బై 4π ఎం బై డిస్టెన్స్ స్క్వేర్ డిస్టెన్స్ క్యూబ్ ఇదేదో సమ్ డి అనుకున్నట్లయితే
లేదా ఆర్ అనుకున్నట్లయితే ఆర్ క్యూబ్ రాద్దాం. సో మ్యూ నాట్ బై 4 పై ఇంటూ ఎం బై ఆర్ క్యూబ్. బి వన్ అంటే ఎం వన్ అవుతుంది, బి టూ తీసుకున్నట్లయితే మ్యూ నాట్ బై 4 పై ఇంటూ ఎం టూ బై ఆర్ క్యూబ్. అదే ఎక్సెల్ లైన్ అయితే 2m బై డి క్యూబ్ అనేవాళ్ళం. డి అంటే డిస్టెన్స్, ఇక్కడ ఆర్ అని చెప్తున్నాం అనమాట. ఓకేనా? సో ఎం వన్ బై ఆర్ వన్ ఆర్ క్యూబ్ అండ్ ఎం టూ. సో బి వన్ బి టూ వాల్యూస్, బిహెచ్ వాల్యూస్, త్రీ వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే అన్ని సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి యాడ్ చేయడం. సో ఆన్ సింప్లిఫికేషన్ ఫైనల్లీ కెన్ గెట్ దట్ ఆన్సర్ ఈస్ 2.56 ఇంటూ 10⁻⁴ వెబర్ పర్ మీటర్ స్క్వేర్. నెక్స్ట్ 10th క్వశ్చన్, 10th వన్. చూడండి ఏమంటున్నాడు. ఏ కాయిల్ క్యారింగ్ కరెంట్ ఐ హ్యాస్ రేడియస్ స్మాల్ ఆర్ అండ్ నెంబర్ ఆఫ్ టర్న్స్ స్మాల్ ఎన్. సర్క్యులర్ కాయిల్ ఉంది అంటున్నాడు, రేడియస్ ఆర్ అంటున్నాడు, కరెంట్ ఫ్లోయింగ్ దెమ్ ఇస్ ఐ అంటున్నాడు అండ్ నెంబర్ ఆఫ్ టర్న్స్ ఎన్. ఇట్ ఈస్ రీవౌండ్ సో దట్ ద రేడియస్ ఆఫ్ న్యూ కాయిల్ ఈస్ ఆర్ బై 4 అండ్ ఇట్ క్యారీస్ సేమ్ ఇట్ కరెంట్ క్యారీస్ కరెంట్ ఐ సేమ్ కరెంట్. The ratio of magnetic moment of new coil to that of original coil. Ratio of magnetic moments అడుగుతున్నాడు. So what is the general notation for magnetic moment? NIA. A means pi r square. Radius లో తీసుకున్నట్లయితే pi r square. So ఇది ఒరిజినల్. న్యూ అంటే ఎం డాష్ అనుకున్నాం. నెంబర్ ఆఫ్ టర్న్స్ తెలియదు, ఎన్ డాష్ అనుకున్నాం. కరెంట్ ఐ. రేడియస్ వచ్చి ఆర్ బై 4 అన్నాడు. న్యూ కాయిల్ రేడియస్ ఆర్ బై 4 కాయిల్ స్క్వేర్. ఈ రెండింటి రేషియో అడిగాడు. సో ఈ రెండింటి రేషియోలు మనం తీసుకున్నట్లయితే న్యూ కాయిల్ యొక్క టర్న్స్ తెలియాలి ముందు మనకి. న్యూ కాయిల్ యొక్క టర్న్స్ తెలియాలంటే ఫస్ట్ కాయిల్నే రీవౌండ్ చేశాడు కాబట్టి ఫస్ట్ కాయిల్లో ఉన్న నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇంటూ టోటల్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు ఇది నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇంటూ రేడియస్ ఆర్ 2πr లెంత్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ డాష్ ఇంటూ 2πr/4. న్యూ కాయిల్ రీవౌండ్ చేసిన దాని రేడియస్ ఆర్ బై 4 అన్నాడు, దీని నెంబర్ ఆఫ్ టర్న్స్ ఎన్ డాష్ అనుకున్నాం. సో లెంత్ అదే కదా, లెంత్ లో చేంజ్ ఉండదు కాబట్టి లెంత్ మీన్స్ నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇంటూ సర్కంఫరెన్స్ అవుతుంది కాబట్టి ఎన్ డాష్ ఇంటూ 2πr/4 రాద్దాం. 2π 2π క్యాన్సిల్, దట్ ఈస్ ఆర్ కూడా క్యాన్సిల్ అవుతుంది. ఎన్ డాష్ ఈజ్ ఈక్వల్ టు 4n. నౌ 4n i pi r square by 16. So you can take the ratio. Four terms. n i pi square, n i pi square cancel out. m naught by m dash. m naught. New versus original naught. m dash by m naught is equal to. Is equal to 1/4. 1:4 ratio. Next, 12th one. The focal length of object 2 and I lens, object 2 and F0 that is 1.2 centimeters, I lens FE 3 centimeters. The object is put 1.2
2-5 cm away from the objective lens ante negative vastundi objective lens nunchi object antarishans lo undi 1.25 cm antnadu 1 point ante in front of the lens kabatti negative lo vastundi adi inkem antnadu find the final image from the objective lens and the final image is formed at infinity final image infinity anta the magnifying power of the microscope is final image infinity dekkaraithe final image infinity dekkaraithe magnification m is equal to what is the notation v naught into d by u naught fe magnification m is equal to v naught into d by final image infinity dekkaraithe magnification m is equal to v naught into d by u naught into fe avutundi मरी कंडीशन मन की डी अंटे 25 cm लीस्ट डिस्टेंस ऑफ विजन बीम एफ अंटे आईलेंस फोकल लेंथ इच्छा यू नॉट इच्छा इंक मन कल्पा वी नॉट फॉर ऑब्जेक्ट लेंस फॉर्मूला मन वन बाय वी नॉट माइनस वन बाय यू नॉट इज इक्वल टू वन बाय एफ नॉट इकडी वन बाय वी नॉट इज इक्वल टू वन बाय एफ नॉट प्लस वन बाय यू नॉट सब्स्टिट्यूट 1 by 1.2 minus 1 by 1.25 1 by v naught is equal to 1 by f naught f naught ante 1.2 positive u naught negative ga to minus 1.25 as on simplification you can get that v naught is equal to 30 cm so by substituting this 30 into 25 by 1.25 into 3 you can get that 200 माइक्रोस्कोप लो फाइनल इमेज इन्फिनिटी दग्गर अंटे मैग्निफिकेशन एम इज इक्वल टू वी नॉट डी बाय यू नॉट एफ अवुतुंदि सो दींट्लो ई थ्री नोटेशन्स मनकि इच्चाडु इदि इव्वलेदु फस्ट वी नॉट कनुक्कुंटुन्नाम वी नॉट लेंस फार्मूला ऑब्जेक्ट कि लेंस फार्मूला अप्लाई चेसि यू कैन फाइंड अवुट दैट okay next 15 question number 15 a nucleus have atomic number 92 emits the following sequence alpha beta negative five alphas ichadu malli two beta negatives ichadu alpha particle beta positive kod ichadu two beta positives ichadu malli alpha ichadu so the z of the resulting nucleus is antadu z of the resulting nucleus new atomic number adugutunnadu daughter element सो मत आलफा कौंटे टोटली 8 आलफा उ तरवा 4 बीटा नेगेटिव्स टू बीटा प्लस इवे टोटल एमिशन मन कौंटे 8 आलफा उ 4 बीटा नेगेटिव्स टू बीटा पॉजिटिव्स उसे डिके मैं आलफा डिके वाल अटामिक नंबर एमेंगे व्हाट अबाउट दैट nature of atomic number it is decreases by 2 units okay na mari beta negative valla atomic number is increases by 1 unit avutundi malli positive beta decay valla again atomic number is decreased by 1 unit avutundi kabatti new atomic number find out cheyam annadu kabatti z dash is equal to mottham total initial number entha 92 minus Decreases by 8 alphas, 8 into 2. Tarvata plus 4 into 1. Beta negative valla atomic number increase avutundi kabatti 4 kabatti plus avutundi. Malli idi 2 beta positives kabatti 2 into 1. Minus 2 into 1. 92 minus 16 plus 4 minus 2. So on simplification. You can get that.
78. New atomic number is 78. Okay. Next, question number 20. In the figure, magnetic energy stored in the coil. Energy stored in a coil. Energy stored in a coil. Resistance 2 ohms internal. Inductance 2 H. EMF of the battery 10 volts internal. First of all, what is the current in the coil? Current I is equal to V by R. 10 by 2. 5 ohms. 5 amperes. Now, energy stored in an inductor is taken as U is equal to half Li squared. Energy stored in an inductor is taken as U is equal to half Li square, that is half 2 into pi square, that is 25 joules. Okay. Next, 22. A granite rod of length ichadu 60 centimeters, is clamped at its middle point and set into longitudinal vibrations. Length is equal to 60 centimeters. Rod and nodu. And the density of granite is rho is equal to 2.7 into 10 power 3 kg per meter cube. Young's modulus y is equal to 9.27 into 10 power 10 pascals. What will be the fundamental frequency? Fundamental frequency for vibrational mode. We know that V is equal to fundamental frequency adutunappudu speed kavali mundu longitude last class lo manamu waves lo cheppukunnappudu speed of longitudinal wave in rods lo cheppinatlayite V is equal to em ani cheppam root over y by rho speed of that longitudinal wave in rods is root over y by rho okay now so that is fundamental frequency ante 1 by 2 l into V n is equal to 1 by 2 L into V. So V is replaced by this. So 1 by 2 L into root over Y by rho final notation. N is equal to. Substitute the values. L is 60 centimeters. That is 0.6 meters. Into root over 9.27 into 10 power 10. By 2.7 into 10 power 10. On simplification, you can get that nearly 5 kilohertz. 5 kilohertz. Okay, next 24. The spectrum of a black body at two temperatures. T1 is 27 degrees Celsius, nothing but capital T1 as meta is 27 plus 273, 300 Kelvin. T2 is 327
క్యాపిటల్ డి రోజు 27 ప్లస్ 327 273 ప్లస్ దట్ ఇస్ 600 600 టి As shown in the figure. Diagram ఇచ్చాడు ఒకసారి చూడండి అది. Let A1 and A2 be the areas under the two curves respectively. The value of A2 by A1 అడుగుతున్నాడు. According to Stephen's law, you know that the area under that graph indicates area under graph is directly proportional to fourth power of its absolute scale of temperature. కాబట్టి ఇక్కడ మనం తీసుకున్నట్లయితే A2 బై A1 ఇస్ ఈక్వల్ టు T2 బై T1 పోల్ పవర్ 4 T2 బై T1 పోల్ పవర్ 4 T2 T1 ఇచ్చారు దట్ ఈస్ 600 బై 300 పోల్ పవర్ బేస్డ్ ఆన్ స్టీఫెన్స్ కాన్స్టెంట్ Two power four, 16:1. అదే విధంగా వీన్స్ డిస్ప్లేస్మెంట్ లా లో కూడా చెప్పుకున్నాం మాక్సిమం ఇంటెన్సిటీ విల్ బి గోస్ టు దట్ ద మాక్సిమం ఇంటెన్సిటీ ఆఫ్ దట్ వేవ్ లెంగ్త్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు అబ్సల్యూట్ స్కేల్ ఆఫ్ టెంపరేచర్ అన్న కాబట్టి ఇక్కడ ఆ కండిషన్ నుంచి స్టీఫెన్స్ లాని అప్లికబుల్ చేసుకున్నట్లయితే యూ కెన్ గెట్ దట్ రిలేషన్ నెక్స్ట్ 24 అయిందా 29 లో An experiment takes 10 minutes to rise the temperature of water. From 0 to 100 degrees Celsius. And another 55 minutes to convert it totally into steam by stabilized heater. 55 minutes lo mottham adi steam ga convert chestunnaru. 0 nunchi 100 ki aitenemo 10 minutes antunnadu. 55 మినిట్స్ లో టోటల్ గా దాన్ని స్టీమ్ గా కన్వర్ట్ చేస్తున్నారు లేటెంట్ హీట్ ఆఫ్ వెపరైజేషన్ ఆఫ్ ద స్టీమ్ ఇస్ అని అడుగుతున్నాడు వి నో దట్ హీట్ గివెన్ పర్ సెకండ్ ఇస్ టేకెన్ యాస్ హీట్ గివెన్ పర్ సెకండ్ క్యాలిక్యులేట్ చేసినట్లయితే ఫస్ట్ 0 టు 100 తీసుకుంటాం 0 టు 100 అంటే క్యూ బై టీ లో క్యూ ఏమవుతుంది ఎంఎస్ డెల్టా థీటా అవుతుంది బై టీ దట్ ఈస్ m into 1 into 100 by 10 minutes seconds lo maarudam 10 into 60 next same heat given per second to convert steam aithe again q by t lo q plus lo ml raatam by t q plus lo ml raatam so mm cancel l by t 55 minutes antha 55 into 60 60 క్యాన్సిల్ అవుతుంది ఓకేనా సో ఎల్ ఇస్ ఈక్వల్ టు 550 క్యాలరీ పర్ గ్రామ్ 550 క్యాలరీ పర్ గ్రామ్ ఓకే నెక్స్ట్ 34 A solid sphere spinning about a horizontal axis with an angular velocity omega is placed on a horizontal surface
ఇలాగొక సాలిడ్ స్పిన్ స్విన్ అవుతుంది అంటున్నాడు విత్ అన్ యాంగులర్ వెలాసిటీ ఒమేగా. ఇక్కడ జస్ట్ స్లిప్ అవుతుంది. ఇక్కడ సబ్సిక్వెంట్లీ ఇట్ రోల్స్ అవుట్ స్లిప్పింగ్ విత్ అన్ యాంగులర్ వెలాసిటీ వితౌట్ స్లిప్పింగ్. తర్వాత ఏమవుతుంది, ఇక్కడేమో స్లిప్ అవుతుంది, ఇక్కడ వచ్చేసరికల్లా రోల్ అవుతుంది, రోల్ అవుతుంది, యాంగులర్ వెలాసిటీ ఒమేగా డాష్ అవుతుంది. సో వెన్ ఎవర్ ఇట్ జస్ట్ కన్వర్ట్ ఫ్రమ్ స్లిప్పింగ్ టు ద రొటేషన్ టు రోలింగ్ మోషన్, రొటేషనల్ టు రోలింగ్. బిఫోర్ ఏముంది, ఓన్లీ రొటేషన్, అంటే స్లైడ్ అవ్వట్లేదు, రొటేషనల్ ఉంది, అంటే యాంగులర్ మూమెంటం ఉంది. తర్వాత ఇక్కడికి వచ్చేసరికి మనకి రోల్ అవుతుంది. రోల్ అవుతుంది అంటే ఇట్ హ్యావ్ బోత్ లీనియర్ అండ్ రొటేషనల్ యాంగులర్ మూమెంటం. దేర్ వై కెన్ టేక్ దట్ బిఫోర్ కన్వర్టింగ్ ఐ ఒమేగా ఇస్ ఈక్వల్ టు ఆఫ్టర్ కన్వర్టింగ్ ఐ ప్లస్ ఎంఆర్ స్క్వేర్ ఇంటూ ఒమేగా డాష్ ఐ ప్లస్ ఎంఆర్ స్క్వేర్. ఇదేంటది, రోలింగ్ కండిషన్లో మనకి యాంగులర్ మూమెంటం. ఇంతకుముందు మనం రోలింగ్ మోషన్లో చెప్పుకుంటాం, ఓకేనా. మరి ఇదేంటది, సాలిడ్ స్పియర్ అన్నాడు కాబట్టి వాట్ ఇస్ ద మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ సాలిడ్ స్పియర్, 2/5 ఎంఆర్ స్క్వేర్ ఒమేగా ఇస్ ఈక్వల్ టు 2/5 ఎంఆర్ స్క్వేర్ ప్లస్ ఎంఆర్ స్క్వేర్ ఒమేగా డాష్, ఓకేనా. సో ఈ కండిషన్ మొత్తం ఏమవుతుంది, 7/5 ఎంఆర్ స్క్వేర్ ఎంఆర్ స్క్వేర్. ఓకేనా, సో ఒమేగా డాష్ ఇస్ ఈక్వల్ టు 2 ఒమేగా బై 7. సో ఈ కండిషన్ ఎలా వస్తుంది, ఇది కదా పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, ఇది టాంజెంట్ పర్పెండిక్యులర్ టు ఇట్స్ యాక్సిస్, మీన్స్ ప్యారలల్ టు ఇట్స్ యాక్సిస్ అవుతుంది. కాబట్టి ఈ రెండింటి మధ్యలో ప్యారలల్ ఇస్తాం, ఐ ప్లస్ ఎంఆర్ స్క్వేర్. నెక్స్ట్ 35 చూసినట్లయితే ఇలా ఇచ్చే డయాగ్రామ్ లో టూ పార్టికల్స్ ఏ అండ్ బి ఆర్ మూవింగ్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్. ఇది ఏ పార్టికల్, ఇది బి పార్టికల్ అన్నాడు. 3.6 meters per second, 2.2 meters per second, మాస్ 6.5 kg, 3.1 kg. ఇది పాయింట్ ఓ అన్నాడు. ఈ పాయింట్ ఓ బి నుంచి ఎంత డిస్టెన్స్ లో ఉందంటే 2.8 meters అంటున్నాడు. తర్వాత ఏ నుంచి తీసుకున్నట్లయితే 1.5 meters అంటున్నాడు. ఇప్పుడు టోటల్ యాంగులర్ మూమెంట అబౌట్ దిస్ పాయింట్ అడుగుతున్నాడు. టోటల్ యాంగులర్ మూమెంట అబౌట్ దిస్ పాయింట్, యూ నో దట్ యాంగులర్ మూమెంటం ఎల్ బార్ ఇస్ ఈక్వల్ టు ఆర్ బార్ క్రాస్ పి బార్, ఆర్ బార్ క్రాస్ పి బార్. అబౌట్ దిస్ పాయింట్ అడుగుతున్నాడు కాబట్టి యూ కెన్ టేక్ దట్ ఇది ఎక్స్ యాక్సెస్ వై యాక్సెస్ అనుకున్న పర్పెండిక్యులర్ టు క్రాస్ ప్రొడక్ట్ ఐకి జేకి క్రాస్ ప్రొడక్ట్ కనుక మనం తీసుకున్నట్లయితే యూ కెన్ టేక్ దట్ ఏమవుతుంది, మైనస్ కే అవుతుంది. ఇది వచ్చేసరికల్లా ప్లస్ కే అవుతుంది. ఫైనల్గా యూ కెన్ రైట్ ఆన్ ఎల్ బార్ ఇస్ ఈక్వల్ టు ఎంబీఆర్ దట్ ఈస్ జనరల్ ఫార్ములా. ఎల్ ఇస్ ఈక్వల్ టు మూమెంటం అంటే ఎంవి కదా, ఎంవీఆర్ దట్ ఈస్ డైరెక్ట్గా రాస్తాను 6.5 × 2.2 1.5 1.5 - k ప్లస్ అబౌట్ దిస్ పాయింట్ టోటల్ యాంగిల్ మూమెంట్ టూ పార్టికల్స్ అగైన్ ఎంవీఆర్ 3.1 × 3.6 × 2.8 kcal. So on simplification you can get that nearly its value is 9.79 kcal, nothing but 9.8 first option.
నెక్స్ట్ 36 నెక్స్ట్ 36 36 తీసుకున్నట్లయితే థర్టీ సిక్స్ లో హైలైట్ చేయ చూడండి, టూ యూనిఫామ్ ప్లేట్స్ ఆఫ్ సేమ్ థిక్నెస్, థిక్నెస్ సేమ్ అన్నాడు, సేమ్ ఏరియా అన్నాడు, బట్ డిఫరెంట్ మెటీరియల్స్. వన్ షేప్ లైక్ యాన్ ఐస్లెస్ ట్రయాంగిల్, ఒకటి ఐస్లెస్ ట్రయాంగిల్ షేప్ లో ఉంది అన్నాడు, లైక్ దట్. అండ్ అనదర్ వన్ ఈస్ rectangular shape are joined together to form a composite body as shown in figure. ఇలా ఇచ్చా డయాగ్రామ్, ఇలా జాయిన్ చేశాను అన్నాడు. ఓకేనా? సో దీన్ని ఎల్ అనుకుందాం మనం, ఇది బి అనుకుందాం, ఈ మొత్తాన్ని హెచ్ గా తీసుకుందాం, హైట్ హెచ్ గా తీసుకుందాం. ఓకేనా? If the center of mass of the composite body is located at the midpoint of their common side, ఇది కదా కామన్ సైడ్, ఇక్కడ ఉంది అంటున్నాడు సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ద కంబైన్డ్ సిస్టమ్. కానీ ఈ బాడీ తీసుకున్నట్లయితే సెంటర్ ఆఫ్ మాస్ ఇక్కడ ఉంటుంది సెంటర్ లో, ఈ బాడీ తీసుకున్నట్లయితే ఇక్కడ ఉంటుంది, అంటే హెచ్ బై త్రీ, హెచ్ బై త్రీ హైట్ దగ్గర ఉంటుంది బేస్ నుంచి. ఓకేనా? ఈ డిస్టెన్స్ ఏమవుతుంది, బి బై టూ అవుతుంది. ఇప్పుడు ఏమడుతున్నాడు అంటే మనల్ని, రేషియో ఆఫ్ దిస్ టూ మాసెస్ అడుగుతున్నాడు. దీని మాస్ ని M1 అనుకుందాం, దీని మాస్ ని M2 అనుకుందాం. ఓకేనా? ఇది పొజిషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్. కాబట్టి అబౌట్ దిస్ పొజిషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్, M1 X1 ఇస్ ఈక్వల్ టు అవుతుంది M2 X2 అవుతుంది. దట్ ఈస్ ఫస్ట్ కేస్ 1, కండిషన్ 1. M1 X1 ఇస్ ఈక్వల్ టు M2 X2. M1 X1 అంటే దీని సెంటర్ ఆఫ్ మాస్ ఇక్కడ నుంచి ఎంత, H/3. M2 ఇంటూ దీని సెంటర్ ఆఫ్ మాస్ B/2. ఈ బేస్ మనం B అనుకున్నాం కాబట్టి అది B/2 అవుతుంది. ఇది లెట్ ఇట్ గో. సెకండ్ కేసు లో ఏమంటున్నాడు, ఏరియా ఆఫ్ ఫస్ట్ ప్లేట్ ఇస్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ సెకండ్ ప్లేట్. టూ ఏరియాస్ సేమ్ అంటున్నాడు, థిక్నెస్ సేమ్ అన్నాడు, ఏరియాస్ సేమ్ అంటున్నాడు. మరి ఏరియా అంటే ఇది తీసుకున్నట్లయితే వాట్ అబౌట్ ఐసోలేస్ ట్రయాంగిల్ ఏరియా ఆఫ్ బేస్ ఇంటూ హైట్, ఆఫ్ బేస్ ఇంటూ హైట్. బేస్ అంటే ఎల్ అనుకున్నాం, హైట్ అంటే హెచ్, ఇస్ ఈక్వల్ టు రెక్టాంగిల్ ఎల్ ఇంటూ బి, రెక్టాంగిల్ ఎల్ ఇంటూ బి. ఇది కేస్ టూ అనుకుందాం, ఎల్ క్యాన్సిల్ అవుతుంది, బి ఇస్ ఈక్వల్ టు H/2. ఈ బి ప్లేస్ లో మనం H/2 రాద్దాం, బి ప్లేస్ లో H/2 రాద్దాం, దెన్ యూ కెన్ రైట్ డౌన్ టేక్ దిస్ M1 ఇంటూ H/3 ఇస్ ఈక్వల్ టు M2 ఇంటూ 1/2 ఇంటూ బి ఇస్ రీప్లేస్డ్ బై H/2. సో M1/M2 ఇస్ ఈక్వల్ టు 3/4, M1/M2 ఇస్ ఈక్వల్ టు 3/4. ఓకేనా? సో కంబైన్ సెంటర్ ఆఫ్ మాస్ ఈ పాయింట్ దగ్గర ఉంది అన్నాడు కాబట్టి కండిషన్ M1 X1 ఇస్ ఈక్వల్ టు M2 X2 అప్లై చేస్తాం, లెట్ ఇట్ బి 1 అనుకుందాం. ఏరియా సేమ్ అన్నాడు కాబట్టి ఏరియా ఆఫ్ ఐసోలేస్ ట్రయాంగిల్ హాఫ్ బేస్ ఇంటూ హైట్, రెక్టాంగిల్ వచ్చి ఎల్ ఇంటూ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 40. బాడీ షోన్ ఇన్ ఫిగర్ యాక్సలరేటెడ్ డౌన్వర్డ్ విత్ అన్ యాక్సలరేషన్ ఇచ్చాడు, ఇలా ఉంది అంటున్నాడు. ఇది ఇంక్లినేషన్ 37, ఇది పుల్లీ. ఎంజే సైన్ థీటా డౌన్వర్డ్, సిస్టమ్ డౌన్వర్డ్ యాక్సలరేట్ అవుతుంది, సిస్టమ్ డౌన్వర్డ్ యాక్సలరేట్ అవుతుంది అన్నాడు. ఇప్పుడు ఏమడుగుతున్నాడు మనల్ని, టెన్షన్ ద స్ట్రింగ్ అడుగుతున్నాడు.
So downward accelerate होती है कि downward positive, upward negative होती है. Resultant force Mg is equal to Mg sin theta minus T. So T is equal to Mg sin theta minus Mg. Mass of the block 12 kg ఇచ్చారు కాబట్టి m plus 12 g 10 అన్నమాట sin 37 how much sin 37 3 by 5 minus 12 into on simplification you can get that 48 newtons 48 minutes. Okay. Next. 45. The particle is kept at rest at the top of speed of diameter 42 meters. It is speed of. Diameter is sir. Diameter is 42 meters. Radius 21 meter. Ikkada particle inchana. Okay. When disturbed slightly, it slides down. At a height h from the bottom, the particle will leave the sphere. Bottom is the bottom. This is just really chasing. This point is leave. This height is the ground. We know that this distance is the distance. ఈ డిస్టెన్స్ ఇంత ముందు మనము రొటేషనల్ మోషన్ లో చెప్పుకుంటాము ఓకేనా సో ఇక్కడ ఈ మొత్తం రేడియస్ ని r అనుకున్నట్లయితే ఇది r/3 అవుతుంది ఇప్పుడు ఇది r/3 అయితే ఇది మొత్తం ఏమవుతుంది 2r/3 అవుతుంది 2r/3 ఓకేనా ఇది r/3 r బై ఎక్కడి నుంచి టాప్ నుంచి r/3 దగ్గర లీవ్ అవుతుంది కండిషన్ లో మనం తీసుకున్నాం 1/3 ఆఫ్ ఇట్స్ రేడియస్ అవుతుంది హెమిస్పెరికల్ బౌల్లో చెప్పుకుంటామా హెమిస్పెరికల్ బౌల్లో చెప్పుకుంటామా 1/3 ఆఫ్ రేడియస్ ఆఫ్ ద హెమిస్పెరికల్ బౌల్ అంటాం ఓకేనా ఇక్కడి నుంచి తీసుకున్నట్లయితే 2/3 అవుతుంది దెన్ ఫ్రమ్ ద బాటమ్ నుంచి అన్నాడు కాబట్టి దెన్ యూ కెన్ టేక్ దట్ క్యాపిటల్ H ఈజ్ ఈక్వల్ టు R ప్లస్ 2R బై 3 3 ప్లస్ 2 5R బై 3 5 ఇంటూ R ఈజ్ 21 బై 3 That is 35 meters. Okay. Okay, na? So, mali ko sa jab tana na. Next weekend ki. Ye weekend ek raha hota kya na sir? Print papers ka na kalye ka point atlay the. నెక్స్ట్ వీకెండ్ కైనా కంపల్సరీగా అందరూ ప్రింట్ పేపర్స్ తెచ్చుకోండి ప్రింట్ పేపర్ ఉండటం వల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే నేను ఇప్పుడు పేపర్ డిస్కస్ చేసేటప్పుడు క్వశ్చన్ మొత్తం రాయటం బోర్డ్ మీద రాయడానికి కుదరదు కాబట్టి మీ దగ్గర కనుక ప్రింట్ పేపర్ కనుక ఉన్నట్లయితే నేను చదివేటప్పుడు క్వశ్చన్ మీరు కూడా క్వశ్చన్ చూస్తూ ఉన్నట్లయితే ఇంకా మీకు బాగా అర్థమవుతుంది కాబట్టి నెక్స్ట్ వీకెండ్కి కంపల్సరీగా అందరూ ప్రింట్ పేపర్ తెచ్చుకొని ప్రింట్ పేపర్ చూస్తే 3 hours exam compulsory का 3 hours से तो कदर पड़ना complete जैसी with OMR sheet fill जैसी मैं parents की इच्छा क्लाइ थे वाले correct जैसे इस तरह तरबात अमर मो फाइ तरबात paper discussion लो follow हो चुका participate हो चुका okay thank you